అనంతపురంలో అర్ధరాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. సోమతేపల్లి మండలంలోని పాతిపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక బస్సు ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా అనంతపురం ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి చెప్పండి, ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? లక్ష్మి, ఇది ప్రమాదం తెల్లవారుజామున 5 గంటలకు జరిగినట్లు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది తాడిపత్రి నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా ప్రయాణికులు చెబుతున్నారు. సోమందపల్లి మండలం పాపిరెడ్డిపల్లి వద్ద ఈ ప్రమాదం జరగడంతో ఆర్టీసీ బస్సు ఇది అదుపు తప్పి బోల్తా పడడంతో 17 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు కూడా మనకు తెలుస్తోంది. మొత్తం గాయాలైన వారిని అందరినీ కూడా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీరికి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. మనకి డ్రైవర్ అంటే నిద్రమత్తులో ఉండవడం వల్లే ఈ బస్సు అదుపు తప్పిందని చెప్పి ప్రయాణికులు కూడా అంటున్నారు. అయితే ఎవరికి పెద్ద గాయాలేవి తగలపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. చిన్న చిన్న గాయాలైన వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సాయి.